వరుస విజయాలతో జోరు మీదున్న నాగచైతన్య జోస్ అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. కాని ఆ సినిమా ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఏమాయి చేసావే సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మరెన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు నాగచైతన్య. అయితే నాగచైతన్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి వివరాల్లోకి వెళ్తే, సామాజిక హంసాలతో కూడిన సినిమాలు చేయడానికి యువ హీరోలు ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నారు. వినోదం అందిస్తూనే సమాజానికి ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి కథలు అన్నిసార్లు రావు, వచ్చినప్పుడు మాత్రం అసలు వదులుకోరు. మరి నాగచైతన్యకు అలాంటి ఓ మంచి సినిమా అవకాశం దొరికింది. శేఖర్ కమల సినిమాలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. లవ్ స్టోరీ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ కమల సినిమా అంటే అందులో సున్నితమైన హంసాలను స్మృతిస్తుంటారు. హృదయాల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని జోడిస్తున్నారు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన ఓ మధ్య తరగతి కుర్రాడి కథతో లవ్ స్టోరీ రూపొందుతుంది. పేరును బట్టి ఇది ప్రేమ కథ అనుకుంటారు, కానీ ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ పై ఓ బలమైన సందేశం కూడా ఉంటుంది. అది అంతర్లీనంగా ఉంటుందని, కులాల ఫీలింగ్స్ పై నాగచైతన్య ఇచ్చే మెసేజ్ ప్రేక్షకులని ఆలోచింపజేస్తాయని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. మరి ఇది వరకే శేఖర్ కమల డైరెక్ట్ చేసిన హ్యాపీ డేస్, గోదావరి, ఆనంద్ మంచ్ కాఫీ లాంటి సినిమా, ఫిదా లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అలాగే నాగచైతన్యకి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.